జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీతో ఈ ఏడాది జనవరి నుంచి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు ఆధార్ నెంబర్ను వాటర్ బోర్డు క్యాన్ నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని మొదట్లో డెడ్లైన్ పెట్టారు. తర్వాత లింకేజ్ చేసుకున్న వారికి మొదట 5 నెలల బిల్లు ఇచ్చారు. చాలామందికి 1000 రూపాయల బిల్లులు రావడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింకు గడువును 15 వరకు పొడిగించారు. అప్పటికీ చాలామంది స్పందించలేదు. దీంతో ఈ నెల చివరి వరకు గడువు పొడిగించారు. హైదరాబాద్ జిల్లా మండలి పరిధిలో 984,000 మందికి పైగా గృహ వినియోగదారుల కనెక్షన్లున్నాయి. ఏప్రిల్ 30 వరకు 3.5 లక్షల మంది, తర్వాత మరో 110,000 మంది ఆధార్ కార్డును క్యాన్ నెంబర్తో లింకు చేసుకున్నారు. ఎలాంటి మీటర్ లేకుండా దరఖాస్తు చేసుకున్న స్లమ్ కనెక్షన్లు దాదాపు 2,20,000 వరకున్నాయి. ఫ్రీగా వాటర్ ఇస్తామన్నా దాదాపు 5 లక్షల మంది ఇంకా తమ ఆధార్ను క్యాన్ నెంబర్తో లింకేజ్ చేసుకోలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కొందరు ఆధార్ నెంబర్ను క్యాన్ నెంబర్తో లింకు చేసుకోవడానికి ఇష్టపడడం లేనట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆస్తులున్నప్పటికీ మరికొందరు విదేశాల్లో ఉన్నారు. ఇల్లు తమ పేరుతో ఉన్నా నల్ల బిల్లులు వారి తల్లిదండ్రులు తాతల పేర్లతో ఉన్నాయి. వారసత్వంగా ఇల్లు పొందినవారు నల్ల కనెక్షన్లను వారి పేర్లపై మార్చుకోలేదు. మరోవైపు వాటర్ బిల్లులో ఉన్న పేరు ఆధార్ కార్డుపై ఉన్న పేరులో కొద్దిగా తేడా ఉన్నా లింకు కావడం లేదు. అయితే చాలా సమస్యలను పరిష్కరించామంటున్నారు జలమండలి అధికారులు. ఎవరి ఆధార్ కార్డునైనా క్యాన్ నెంబర్తో లింకు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నెల చివరి వరకు క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింకు చేసుకుని వారికి 13 నెలల బిల్లు ఇవ్వాలని నిర్ణయించింది జలమండలి. దాంతో ఒక్కో ఇంటికి 6,000 నుంచి 2 లక్షల వరకు నల్ల బిల్లులు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. వెంటనే క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింకు చేసుకోవాలని సూచిస్తున్నారు.